మేడారంలో ప్రధాన ఘట్టం ఆవిష్కరణ కానున్నది. సారలమ్మను తీసుకు గద్దెలపైకి తీసుకెళ్లేందుకు పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. మరికొద్దిసేపట్లో అమ్మవారిని అధికారిక లాంఛనాలు ఆదివాసి సాంప్రదాయాలతోటి కన్నెపల్లి నుంచి తీసుకువెళ్ళనున్నారు. అందుకోసం మొత్తం ఊరంతా కదిలి వచ్చింది. ఆ ప్రతి ఇంటి ముందు కూడా అలికి ముగ్గురు వేయడం, ఆ అమ్మకు ఆ గద్దెలపైకి తోడుకు వెళ్లేందుకు వస్తున్నారు. కానీ మనం అన్ని జాతరలో కావచ్చు, పూజల్లో కావచ్చు, ఎక్కడైనా చూస్తాం అమ్మవారి వెంట వెళ్తుంటారు. కానీ అమ్మవారికి ఎదురొచ్చి మొక్కులు చెల్లించుకోవడం అనేది ఒక ఈ మేడారం జాతరలోనే కనిపిస్తుంది. ప్రస్తుతం సారలమ్మకు సంబంధించినటువంటి పూజలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, సారలమ్మకు సంబంధించినటువంటి పూజలు ఉదయం నుంచి ఏమేమి జరిగాయి, ఎన్ని గంటల వరకు గద్దెల వరకు జరుగుతుంది? పొద్దున నుండి పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. పొద్దుగాల అమ్మవారి దగ్గరికి పోయి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారి గద్దెలకు పోయి సాఫ్ చేసుకుని అమ్మవారికి పసుపుకు నైవేద్యం అందజేసి చేరి సమర్పించడం జరిగింది. ఇప్పుడు 4 గంటలకు కూడా పూజా కార్యక్రమం కంప్లీట్ అయింది. ఇప్పుడు అమ్మవారిని లాంఛనంగా అన్ని కార్యక్రమాలు జరగడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కులపెద్దలు, ఆడబిడ్డలు అందరూ సమక్షంలో విఐపీలు అందరూ పోలీసు బందోబస్తు మధ్యలో ఇప్పుడు అమ్మవారిని బయటికి తీసుకోవడం జరుగుతుంది. అమ్మవారిని తీసుకెళ్లే సమయంలో కావచ్చు ఈ మార్గం అంట మొత్తం మీ అడవిడ్డగానే చూస్తారు అమ్మవారిని, ఎట్లా ఉంటుంది ఇక్కడ? అడవిడ్డని మా ఇంటి దేవత వెలిపిది కాబట్టి అమ్మవారు పోతుంటే ఒక అడవిడ్డని బయటికి పంపిస్తుంటే ఎట్లా మనము ఏమి ఇచ్చి పంపించాలో. ఇప్పుడు ఆడబిడ్డ ఒక బయటికి పోయి మళ్ళీ వస్తుంది. సో ఆ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి ఆరతి ఇచ్చి నీలార పోసి అమ్మవారికి ఒడిబియ్యంగాన్ని చారి సమర్పించి గంగనల్లు కట్టి అమ్మవారిని బయటికి తీసుకోవడం జరుగుతుంది. అయితే చాలా చోట్ల అమ్మవారితో వెళ్తుంటారు, కానీ ఇక్కడ ఎదురొచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు, దీన్ని ఎట్లా చూడవచ్చు? అది మొక్కులు చెల్లించుకోవడం అంటే ఇక్కడ అమ్మవారి బయట మనము నెక్స్ట్ తిరువారం పండుగ చెల్లించుకోవడం జరుగుతుంది. బట్ అమ్మవారు పోతుంటే ఆరతి చేయడం వల్ల మాకు అప్పుడున్న సంతోషంలో అప్పుడున్న ఆమె ఇచ్చే సెలవు, ఆమె ఇచ్చే కొంగు బంగారంలో చాలా గొప్పతనం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇస్తే అమ్మవారికి ఆరతి పలుకుస్తే చాలా గొప్పతనం ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి వెంటనే అమ్మవారి గుర్తుకొస్తుంటారు. ఈ మీరు గతంలో చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ టైంలో ఎలా ఉంటుంది వాతావరణం? మగశుద్ధ పౌర్ణమి అంటే అమ్మవారికి ప్రతిష్టమైనది మగశుద్ధ పౌర్ణమి. అప్పుడు చెల్లించుకుంటేనే మోక్షం అని అందరికి తెలుసు, తాతలు ముత్తాతలను వెనకటి సంప్రదాయంలో ఇప్పటి వరకు కూడా. అమ్మవారికి ఈ టైంలో మొక్కులు చెల్లించుకుంటేనే అది మనకు చెందుతుంది, కొంగు బంగారమైన బొట్టు పెట్టుకుంటే ఒక మోక్షం. అది పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా కోరిక కోరికతే చెల్లించడానికి అమ్మవారు చెల్లిస్తుంది. అమ్మవారి ప్రయాణం అంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్లే సమయంలో ఎలా వెళ్తారు, ఏమో అంటే జంపన బాగు నుంచి వెళ్ళడం కావచ్చు, ఆ సమయంలో ఎలా ఉంటుంది ఇక్కడ? అమ్మవారు గుళ్ళో నుండి బయలుదేరేటప్పుడు విఐపీస్, కులపెద్దలు, మన ఆడబిడ్డలు అందరి సమక్షంలో బయలుదేరడం జరుగుతుంది. సో డోలి వాయిద్యాలతోటి విఐపీస్ ఉన్నట్టు పెద్ద మనుషులు ఉంటారు. మన జంపనవాగు తర్వాత జంపనవాగు కిందికి వెళ్ళి అమ్మవారు అని తను తమ్ముడైతాడు అని కాళ్ళు దడిపించుకున్న తర్వాత అమ్మవారు కొద్ది జలకం చల్లుకున్న తర్వాతనే సమ్మక్క గుడికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు జరిపిన తర్వాతనే మళ్ళీ గద్దెకి చేరిన తర్వాత అమ్మవారికి అక్కడ పూజలు చేసిన తర్వాత అమ్మవారిని వడి నింపడం జరుగుతుంది. మొత్తంగా మళ్ళీ అమ్మవారిని మళ్ళీ గద్దెల దగ్గర పూజా కార్యక్రమాలు కానీ అవన్నీ ఎప్పటి వరకు ఎట్లా వరకు జరుగుతాయి ప్రతిష్ఠించడం? మళ్ళీ తిరువారం అన్నది శనివారం జరుగుతుంది. అక్కడ ప్రత్యేక పూజ 7 గంటలకు ఇదే స్టార్ట్ ఇదే టైంలో స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత అమ్మవారికి మళ్ళీ ఇడికొస్తారు 10 గంటల వరకు సమర్పించడం జరుగుతుంది తిరుగు ప్రయాణం. ఎట్లా ఉంది గతంలో జాతరకు ఇప్పటికి? గతం జాతర కానీ ఇప్పటికి చాలా మంచి అమ్మవారి దైవచ అమ్మవారు చల్లగా చూస్తుంది కాబట్టి ఇంతమంది వస్తున్నారు, అదే కావాలి మాకు. ఇంకొంతమంది పూజలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది ఇక్కడ జాతర ఈ వాతావరణం ఇదంతా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎలా ఉంది? అనంకొండకి వచ్చాం. ఎలా ఉంది ఇక్కడ జాతర? జాతర అంగరంగ వైభవంగా ఉంది, చాలా పబ్లిక్ కూడా ఉన్నారు ఇక్కడ. అంత గవర్నమెంట్ కూడా అన్ని సౌకర్యాలు కల్పించింది, అంతా బాగానే ఉంది.